ప్లవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారి ఫలితాంశములు పరిశీలిద్దాం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువగా ఉంది ఆరు శాతం ఆదాయంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీరికి శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం రాజ్య పూజ్యం ఏడు అవమానం ఐదు వీరికి ఈ సంవత్సరం గౌరవం కూడా బాగుంది ఉన్నతంగా ఉంది అందుచేత వీరికి శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కందాయ ఫలములు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కందాయ ఫలములు ఈ విధంగా ఉండబోతున్నాయి మూలా నక్షత్రం కందాయ ఫలం ఆరు రెండు రెండు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి సున్నా నాలుగు ఉత్తరాషాఢ ఒకటవ పాదం నాలుగు ఒకటి ఒకటి సున్నా ఫలితం మొదటి సున్నా వలన భయాందోళనలు కలుగుతాయి మధ్య సున్నా వలన రుణ బాధలు అవమానములు చివరి సున్నా వలన ధన నష్టం శత్రుభయం కలుగుతాయి బేసి సంఖ్య వలన ధనలాభం సమసంఖ్య వలన సమఫలం సున్నా వలన శూన్యఫలం కలుగుతుంది ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం రాశి ఫలితాంశములు పరిశీలిద్దాం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం రాశి స్త్రీ పురుషాదులకి ఉత్తామధ్యమంగా ఉంటుంది ఇదివరకు కంటే కూడా ఉన్నటువంటి సమస్యలు కొంత మేర తీరి వీరికి గృహంలో ఆనందదాయకంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంతలో కొంత వీరికి ఈ సంవత్సరం కొంత రిలీఫ్ విశ్రాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంది సమస్యల వలయం నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న గృహంలో శుభకార్యాచరణ సిద్ధిస్తుంది దూరంలో ఉన్నటువంటి మిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి పాత స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి అంది వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద బంధువర్గంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు వీరికి లాభించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యంగానైనా సరే పూర్తి అయ్యే అవకాశం ఉంది నూతన వాహన వస్తువు ప్రాప్తి ఈ సంవత్సరం వీరికి కలుగుతుంది అంతేకాదు పాత సంవత్సరాల్లో అంటే గడిచినటువంటి రెండు మూడు సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు ఈ సంవత్సరం తీర్చుకునేటువంటి రుణ బాధలు విముక్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకి విద్యాపరంగా యోగవంతమైన కాలం కానప్పటికీ కూడా ఆర్థిక పరిపుష్టి ఏర్పడి శక్తి సామర్థ్యాల మేరకు సాధించినటువంటి విజయాల యొక్క పరంపర చేత వీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు విద్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటూ ఈ సంవత్సరం ముందుకు సాగిపోతారు మరియు మానసికంగా ఈ సంవత్సరం వీరికి దృఢమైనటువంటి సంకల్పం చేత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విద్యార్థులు విద్యాపరంగా ఉత్తీర్ణత శాతం కూడా కొంతమేర పెరిగేటువంటి అవకాశం ఉంది బ్యాక్ లాగ్స్ అన్ని కూడా ఈ సంవత్సరం పూర్తి చేసి ముందుకు వెళతారు ఎక్కువ మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది వాహనం మీద ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పబడుతుంది అంతేకాదు విద్యార్థులకి విద్యాఫలం ఈ సంవత్సరం కొంతమేర ఆశించిన మేర ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ కూడా వెనకబడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం తగు జాగ్రత్త తీసుకోవటం మంచిదిగా చెప్పబడుతుంది మరియు రాసి విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారికి విద్యాపరంగా యోగవంతమైనటువంటి కాలమే అయినప్పటికీ వీరికి కూడా కొంత తగు జాగ్రత్తలు సూచించబడుతున్నాయి విద్యా విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండగా అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటూ ముందుకు వెళ్ళటం ద్వారా వీరు చక్కటి అభివృద్ధి సాధించవచ్చు మరియు ఎక్కువ విద్యార్థులు స్నేహితుల యొక్క విషయాదుల్లో తలదూర్చి ముందుకు వెళ్ళటం వీరికి సూచించబట్టలేదు అందుచేత వీరు అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్లకుండగా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎంత తీ తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ప్రాణ స్నేహితమైనప్పటికీ కూడా వీరు అన్ని పనుల్లో కూడా తాము ముందుండి నడిపించటం అంత మంచిది కాదు శ్రేయస్కరం కాదు కాబట్టి వీరికి తగు ఇబ్బందులు తప్పవు అందుచేత దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు సూచించబడుతున్నాయి వాహనం మీద జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది అందుచేత అందరి వాహనాలు ఎవరు పడితే వారు నడపకుండా ఎవరి వాహనం వారే నడుపుకుంటూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానం సూచించబడుతుంది ఈ సంవత్సరం ఏలనాడు శని చివరి భాగంలో ఉండడం చేత ఇంకా కొంత సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి లేనిపోయిన ఆడంబరాలకు పోయి అప్పులు చేసి ఇబ్బందులు పడవద్దు అంతేకాక ఎక్కువ ఆర్థికపరమైనటువంటి భారం మీ మీద పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది మితిబీరినటువంటి ఆత్మ అభిమానం మరియు ఆత్మస్థుతి పనికిరావు అందుచేత ఈ రాశివారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చేత మంచి శుభ ఫలితాలను పొందవచ్చు అంతేకాక ఈ రాశి వారికి ఉద్యోగిని ఉద్యోగుల్లో తాము చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అధికారుల్లో సరైనటువంటి అవగాహన లోపం ఉండటం చేత సరైనటువంటి విధానం అవలంబించక అవగాహన లోపం చేత వీరికి ఉన్నటువంటి వచ్చేటువంటి అంటే ప్రమోషన్స్ ఏవైనా సరే ఉన్నత ఉద్యోగ పదవి యోగ్యతలు అన్నీ కూడా కొంత మేర తగ్గి వీరికి అనుకున్నటువంటి పనులు ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది చేసినటువంటి పనుల్లో మంచి పేరు ఉన్నప్పటికీ కూడా వీరిని పైకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా తోటి వారి వలన వీరికి వ్యతిరేకత ప్రభావం చేత వీరు ఉద్యోగంలో వృత్తిలో కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వీరికి అనుకూలవంతమైనటువంటి స్థానానికి వెళ్ళకపోగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కింది స్థాయి వారు కూడా వీరికి సహకరించక పై స్థాయి వారు కూడా సహకరించక కుటుంబంలో ఎటువంటి సహాయ సహకారాలు లభించక వీరి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది మొత్తం మీద యోచించగా నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం తగినటువంటి ప్రయత్నం ద్వారా మంచి ఉద్యోగ సత్ఫలితాల్ని పొందేటువంటి అవకాశం ఉంది అంతేకాదు దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ నిరాశ తప్పకపోవచ్చు అందుచేత ఎటువంటి అధైర్యం చెందకుండా స్థిరమైనటువంటి బుద్ధితో ముందుకు వెళ్ళటం ద్వారా మంచి ఉద్యోగ ఫలితాలని పొందవచ్చు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషాదులు తాము చేస్తున్నటువంటి పనుల్లో ట్రేడింగ్ కూడా వీరికి అనుకూలించేటువంటి అంశంగా ఉంది పాత మిత్రులకి సహాయ సహకారాలు అందించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవటం మంచిదిగా చెప్పబడుతుంది ఈ రాశి వారికి వ్యాపారస్తుల్లో వ్యాపార విషయాల్లో అనేకమైనటువంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉంది నమ్మిన వారి వల్ల మోసపోవటం ఎక్కువగా ఆటంకం కలగటం వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదుర్కోవటం పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాకపోగా ఇబ్బందులకు గురి అవ్వటం ఫైనాన్స్ రంగం వారికి సంవత్సరం ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు చిన్నటువంటి డబ్బులు తిరిగి రాక చేతిలో ఉన్నటువంటి డబ్బు కరిగిపోగా వీరు మానసిక మనోవ్యత కలిగేటువంటి అవకాశం ఉంది గృహంలో శుభకార్యాచరణలు కలిసి వస్తాయి హోల్సేల్ కిరాణా రిటైల్ వస్తువు వస్త్ర వ్యాపారస్తులకి సంవత్సరం అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అంతేకాక వీరికి యోగప్రదమైనటువంటి జీవితంగా చెప్పబడుతుంది ఎన్ని పనులు చేసినప్పటికీ వీరు యోగప్రదంగా తిరిగి మరలా సాధించుకునేటువంటి అవకాశం కూడా ఉంది అందుచేత వీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ వ్యాపారస్తులు పెద్ద పెద్ద స్టాక్స్ నిల్వ చేయటం ద్వారా వీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అప్పటికప్పుడు వచ్చినటువంటి డబ్బుని లాభానికి కాకుండా దానికి తగిన రేటుకైనా సరే విక్రయించి ఎంతో కొంత డబ్బు చేసుకోవటం వీరికి సూచించబడుతుంది అధికమైనటువంటి ధనం ఆశతో వీరు ముందుకు వెళ్ళటం ద్వారా ఇబ్బందులకు గురి అవుతారు అంతేకాక అధిక వస్తువాహన ప్రాప్తి కూడా వీరికి ఇబ్బందులకి గురి చేసేటువంటి అవకాశం ఉంది అందుచేత వీరు వ్యాపార రంగంలో వ్యాపార విషయంలో ట్రేడింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి తిప్పలు తప్పకపోవచ్చు చేస్తున్నటువంటి స్థిరమైనటువంటి ఆస్తిపాస్తుల వ్యవహార విషయంలో వీరికి అనుకూలత తక్కువగా ఉంది చేసినటువంటి వ్యాపారంలో అనేకమైనటువంటి తిరకాసులు ఏర్పడడం ద్వారా చేసినటువంటి వ్యాపారంలో నష్టపోయి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది పెట్టినటువంటి పెట్టుబడులు ఉపసంహరించుకొని మిత్రుల యొక్క భేదాలు వీరికి కలిగించేటువంటి అవకాశం ఉంది బంగారం వండి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఆర్థికపరమైనటువంటి అప్పులు రుణ బాధలు వీరిని వెంటాడుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు వీరికి ఇబ్బందులు కలగకపోవచ్చు అంతేకాక క్రీడాకారులకి ఈ సంవత్సరం ఉత్తమమైనటువంటి స్థితి పొందినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు ఇంతేకాక ఈ రాశి వారికి రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి యోగప్రదమైనటువంటి జీవితంగా చెప్పబడుతుంది ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఆర్థిక అసమతుల జీవితం వల్ల వలన ఈ రాశి వారికి రాజకీయ పరంగా యోగవంతమైనటువంటి జీవితంగా చెప్పబడుతుంది దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు జాగ్రత్త వహించడం మంచిది శని రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహార క్రియలు చేయటం చాలా మంచిది రోజు ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేయటం గరికతో వినాయకుడిని పూజించడం ద్వారా వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో సిద్ధిస్తాయి సుందరకాండ పారాయణ చేయటం కూడా సూచించబడుతుంది ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించి స్వామివారికి సింధూరం ధరించడం ద్వారా వీరికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి శని పాశుపత హోమం రుద్రహోమం చేయించడం ద్వారా వీరికి అనుకూలత ఏర్పడుతుంది ప్రతి మాస శివరాత్రి రోజు శనికి ప్రీతికరమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ తైల రుద్రాభిషేకం చేయించడం చేత వీరికి ఆరోగ్య ప్రాప్తి ఆయుష్య ప్రాప్తి వస్తువాహన ప్రాప్తి కలుగుతాయి ఇంట్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతినిత్యం కూడా కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి కాలభైరవాష్ఠకం పారాయణ చేయడం కూడా చాలా మంచిదిగా సూచించబడుతుంది ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈ యొక్క ప్లవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాంశములు కలుగుతాయి